హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ ఫిష్ పికిల్, మీన్ పచ్చడి, మంచి గ్రేవీతో కూడిన ఫిష్ పచ్చడి తయారీ విధానము. ఇది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అంత క్లియర్గా అర్థమవుతుంది. వారంలో 2-3 సార్లు ఈ చేపలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళకపోయే ముందు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. పచ్చడి చాలా బాగుంటుంది. ముందుగా 1 కిలో చేప ముక్కలు తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. అంటే పసుపు సాల్ట్ వేసి కడిగి పెట్టుకోవాలి. ఇవి కడిగినాక మళ్ళీ లాస్ట్లో కొంచెం పెరుగు వేసి 1-5 మినిట్స్ మొత్తం కలిపి తర్వాత కడిగితే చేప ముక్కలు బాగా తెల్లగా బాగా ఫ్రెష్గా బాగా వస్తాయి, అలాగే నీచు వాసన కూడా పోతుంది. ఈ చేప ముక్కల్ని ఇలాగే ఉంచుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఏదైనా ఒక స్టైనర్ లాంటివి తీసుకొని చేప ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. అంటే ఇందులో వేసుకుంటే దీంట్లో ఉన్న నీరంతా కూడా కింద కొడుస్తుంది. చూడండి, అన్నీ ఇందులో వేసుకొని కింద ఏమైనా ఒక ప్లేట్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే వాటర్ అంతా కూడా కిందకి పోతాయి. ఆ చేప ముక్కలన్నీ నీరు వచ్చేలోపు మసాలాలు తయారు చేసుకోవాలి. అలాగే ఇలాంటి స్పూన్ ఒకటి తీసుకొని 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు, 3 స్పూన్లు ధనియాలు తీసుకోవాలి, 3 స్పూన్లు జీరా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించి పౌడర్ చేసుకోవాలి. అలాగే 5 గా 4 కానీ లెమన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించి పౌడర్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి ఇవి కూడా పేస్ట్ చేసుకోవాలి. అంటే పచ్చడి స్టాక్ పెట్టుకుంటాం కాబట్టి మసాలా అంతా కూడా ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి కూడా. స్టవ్ వెలిగించుకొని బాండే పెట్టుకొని ముందుగా ధనియాలు వేసుకోవాలి. మాడకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీరా వేయించుకోవాలి. అంటే అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వేయించుకోవాలి. ఇప్పుడు మెంతులు వేయించుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడే వరకు ఉంచుకొని తీసుకుంటే సరిపోతుంది. వేయించుకున్న ధనియాలు, జీరా, ఆవాలు, మెంతులు అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి అనేవి 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా మొత్తం వేయనండి. పచ్చడిలోకి సరిపోయిన వరకే వేస్తాను. ఇప్పుడు మసాలా పొడులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మసాలా పొడులన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ధనియా పౌడర్, జీరా పౌడర్, ఆవాలు, మెంతుల పౌడర్. ఇప్పుడు ఈ గ్లాస్తో సాల్ట్ తీసుకున్నాను. ఈ సాల్ట్ కూడా మిక్సీలో వేసుకోవాలి. 1 గిత్త సాల్ట్ తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వలన సాల్ట్ బాగా కరుగుతుంది, ఎక్కువగా కలపన అవసరం కూడా ఉండదు. చేప ముక్కలకి సాల్ట్ పట్టిస్తాం కాబట్టి కొంచెం తగ్గించి తీసుకోవాలి, లేదంటే సాల్ట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మసాలా పౌడర్ సాల్ట్ అంతా కలిపి పట్టాను. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇదంతా రెడీ అయ్యింది. ముందుగా ఫిష్ అన్నీ కూడా ఇలా నీరు ఊర్చేదానికి దీంట్లో వేసి పెట్టాను. చూడండి నీరు కూడా వచ్చింది. చిన్న స్పూన్ తీసుకొని ఇప్పుడు 1 స్పూన్ వరకు పసుపు వేసుకో, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. సాల్ట్ పసుపు వేసుకొని చేప ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి వీటన్నిటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల్లో ఉన్న నీరంతా బయటికి పోవడం వలన చేపలు బాగా ఫ్రై అవుతాయి. అలాగే పచ్చడి చేయడానికి చేప ముక్కలు కూడా బాగా గట్టిగా ఉండాలి. కావచ్చు 1 కిలో చేపలు తీసుకున్నాను, 1/2 కిలో ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక చేప ముక్కలు వేసుకోవాలి. అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
ఒక 5 మినిట్స్ వరకు కదిలించకుండా ఇలాగే ఉంచండి. 5 మినిట్స్ తరువాత వీటిని ఒక్కొక్కటిగా ఇలా తిప్పుకోవాలి. మిడిల్ సిమ్ మీద పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ఫిష్ అన్నీ కూడా ఇలా కలర్ వచ్చే వరకు, ఇట్లా లైట్ కలర్ వచ్చే వరకు ఉంచి ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ చేప ముక్కల్ని మరి గట్టిగా ఫ్రై చేసుకోవద్దు. ఇప్పుడు ఈ మిగిలిన పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో చేపలు ఎక్కువగా దొరకవు, మనం ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటూ చేప ఇలా ఎప్పుడైనా తినవచ్చు. ఆన్ మీద అయితే పెట్టని పరిస్థితుల్లో పెట్టద్దు. ఉల్లి మీద సిమ్ మీద మాత్రమే పెట్టి ఫ్రై చేసుకుంటే కనుక ఇవి బాగా ఫ్రై అవుతాయి. మనకి పచ్చడి అనేది కొంచెం నిల్వ ఉండాలి కాబట్టి పీసెస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఫిష్ అన్ని కూడా ఇలా ఫ్రై చేసి తీసుకున్నాక ఇప్పుడు ఆయిల్ మిగిలింది. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సిమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. దగ్గరే ఉండి సిమ్ మీద పెట్టుకొని ఇలా కలుపుకుంటూనే ఉంటే మాడకుండా మంచిగా వస్తుంది. ఇలా సిమ్ మీద ఉంచడం వల్ల ఏమవుతుందంటే అది వేగుతుంది, మంచి మంచి వాసన వస్తుంది, కానీ మాడదు, బాగుంటుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పోయింది, కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది. చూడండి, మంచి వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ అంతా కూడా ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ కూడా ఆపేసుకోవాలి. అంటే ఆల్రెడీ మసాలా అంతా కూడా వేయించి పెట్టుకున్నాం కాబట్టి మరీ ఆయిల్ అంతగా వేయించాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆపేసుకున్నాను. ఇప్పుడు కారం, సాల్ట్ ఎంత తీసుకుంటామో కారం కూడా ఇంత తీసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. మసాలా కారం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కంప్లీట్గా స్టవ్ అయితే ఆపేసేయండి. మసాలా కారం అంతా వేసుకున్నాక ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్నటువంటి 6 నిమ్మకాయల జ్యూస్ ఇది ఇప్పుడు పోసుకోవాలి. అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసి బాగా కలపాలి. పచ్చడి ఎంత మంచిగా కలిపితే అంత బాగుంటుంది. అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అంటే ఇది ఆప్షన్ అండి, వెల్లుల్లి వేసుకోవడం అనేది. పచ్చడి గ్రేవీ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు వేయించుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. ఇది విత్ బోన్ వంజరం చేప అండి. ఈ చేపలతోనే కాకుండా మనం అన్ని రకాల చేపలతో కూడా ఫిష్ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల పచ్చడి స్టాక్ ఉంటుంది, అలాగే మంచి రుచిగా కూడా ఉంటుంది. ఈ చేప ముక్కలు వేసుకున్నాక లైట్గా తిప్పుకోవాలి. ఇది అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫిష్ పచ్చడి. సైడ్ డిష్గా తినవచ్చు, లేదంటే డైరెక్ట్గా అన్నంలోకి తినవచ్చు, బాగుంటుంది. ఈ చేప ముక్కలు పచ్చడిలో వేసుకున్నాక బాగా కలపాలి. అంటే ముక్కలకి పచ్చడి అంతా పట్టేలా స్లోగా కలుపుకోవాలి. ఇది అప్పటికప్పుడైనా తినవచ్చు, లేదంటే ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత తింటే సరిపోతుంది. అంటే మసాలా అంతా కూడా చేప ముక్కలకు పట్టి బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. అప్పుడు తింటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.